నమస్కారం, ఎథిక్ టీవీకి స్వాగతం. ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ను కలుసుకోబోతున్నాం. ఆయన చంద్రముఖి సీరియల్లో చంటిగా సుపరిచితులై అదే ఆర్కా మీడియా ఇప్పుడు ప్రస్తుతం ఈటీవీ సారథ్యంలో నిర్మిస్తున్న లాహిరి లాహిరి సీరియల్లో కాశీగా మీ అందరికీ డైలీ పరిచయుడు. అందరికీ ఆయన కాశీగాను చంటిగాను మాత్రమే తెలుసు, కానీ ఆయన నిజమైన పేరు సత్యరాజ్. ఆయన్ని అడిగే ఆయన జీవిత విశేషాల గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. మొట్టమొదటిగా మా ఛానల్ ప్రేక్షకుల కోసము ఒక డైలాగ్ తో స్టార్ట్ చేద్దాం. ఓహో, రాచరిక మహారాజ నిర్ణయించినది. ఆయన మా సామ్రాజ్యమును సస్యశ్యామలమై సంపద్ గ్రామంగా వెలుగొందు అంగరాజ్యమునికి ఇప్పుడే ఇతని మూర్ధాపచిత్రుగా ఉంచున్నాను. సోదర దుశ్యాసుల అనగ్రహ నవర్తన చక్ర కిరీటం వేగముగా కొని తెమ్ము మామ గాంధర్వ సార్వభౌమ సురుచిరి మణిమయ మండిత సువర్ణ సింహాసము దెప్పింపు. పర్జనులారా, పుణ్యభాగి రది నది తోయముగులందుకుడు. కళ్యాణ భట్లారా, మాంగళ్య తూర్యములు సుస్సర్ముగా మ్రోగరిండు. వంది మాగిదులారా, కర్ణ మహారాజు కైవర్ముగా వింపుడు. పుణ్యాంగులారా, ఈ రాధా సూతనకు పాలభాగమున కస్తూరి తిలకము తీర్చిదిద్ది బహుజన సుకృత ప్రదీపాడ సౌరజ సహజ కవచ వాచ్యలు చెరవేగ వీరగంధర్ముడు విదరాల్పుడు. నేడు సకల మహాసమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వదా సర్వదా శతత సహస్రద ఈ మహాకులకలకమును శాశ్వతముగా ప్రక్షాళన గావించదా. మాది నేను పుట్టి పెరిగింది మొత్తం గుంటూరులోనండి. అయితే గుంటూరులో పెరిగింది తక్కువే. నేను అయితే మద్రాసు వెళ్ళిపోయాను ఫస్ట్. చెన్నైలో నా సినీ ప్రస్థానం చెన్నైలో స్టార్ట్ అయింది. అంటే పుట్టి పెరిగింది తక్కువైనా చెన్నైలో పెరిగింది ఎక్కువ. నేను అయితే చెన్నైలో కొన్ని రోజులు చేశానండి. ఫస్ట్ ముద్దులమామయ్య చేశాను, బాలకృష్ణ గారి సినిమా. ఆ తర్వాత అక్కడ నుంచి పృథ్వీరాజు, ధర్మతేజ, కృష్ణరాజు గారి సినిమాలు, దాంట్లో కాలేజ్ స్టూడెంట్గా అవి చేశాను. ఆ తర్వాత కొన్ని రోజులు గ్యాప్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చాను. నేను హైదరాబాద్లో 97 ఇక్కడ అడుగు పెట్టానండి. ఎందుకంటే మెడ్రాస్లో చాలా కొట్లాటలు జరిగినాయి. ఏది పెప్సీ పడపాలి అని యూనియన్ల మూలంగా అక్కడ నుంచి చూస్తే ఇక్కడ హైదరాబాద్ బాగుందని చెప్పేసి ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత కొన్ని రోజులు బాధపడ్డాను. తర్వాత మళ్ళీ బాలకృష్ణ గారి సినిమానే చేశానండి, యువరత్న రాణా. ఆ తర్వాత చిరంజీవి గారి సినిమాలు కంటిన్యూగా. నిజంగా నాకు చిరంజీవి గారు అంటే ప్రాణం అండి. ఎన్టీ రామారావు గారు పాత ఎన్టీఆర్ అంటే పిచ్చండి. ఫస్ట్ సినిమా అవకాశం ఎలా వచ్చిందండి? ఫస్ట్ సినిమా అవకాశం అని అంటే నేను వెళ్ళి కోడి రామకృష్ణ గారిని కలిశానండి. ఎందుకంటే మామూలు యాక్చువల్గా నా ఫేస్ నేను ఇప్పుడు మీకు తెలియకపోవచ్చు, ఒకప్పుడు సేమ్ అర్జున్ డూబ్ లాగా ఉండేవాడిని. యాక్షన్ కింగ్ అర్జున్ గారికి ఆయన డూబ్గా కూడా చేశాను నేను. ఆయన స్టిల్స్ కూడా కొన్ని చూపిస్తారు మీకు. అర్జున్ డూబ్ చేసినప్పుడు కోడి రామకృష్ణ గారిని కలిశాను. కలిసిన తర్వాత ఎవడో వీడే అర్జున్ లాగా ఉన్నాడు అని చెప్పేసి ఆయన మాటల్లో ప్రస్తావించడం జరిగింది. అక్కడ నుంచి దాంట్లో ముద్దుల మామయ్యలో ఫ్లాష్ బ్యాక్లో నేను, బ్రహ్మాజీ గారు డైలాగులు కూడా ఉన్నాయి. ఆయనతో మాట్లాడుతూ ఆ ఫ్లాష్ బ్యాక్లో చెల్లెలు చిన్నప్పుడు చెల్లెలు ఎత్తుకొని వచ్చినప్పుడు మందు అవుతూ ఉంటామండి. ఆ తర్వాత మీరు చూసే ఉంటారు, మంచి కామెడీ కూడా ఉంటుంది. అంట ఫస్ట్ డబ్బులు ఇస్తామని చెప్పి ఇవ్వకుండా తాగి మళ్ళీ రెండోసారి వెళ్ళిపోయి బాటిల్లో ఏదో పాస్ పోసుకొని తెచ్చి తర్వాత అబ్బా సూపర్ సరుకురా అని బ్రహ్మాజీ మేము అనుకుంటాం. అలాగా అక్కడ నుంచి స్టార్ట్ అయింది మా సినిమా ఇది. సార్ పవన్ కళ్యాణ్తో కూడా మీరు చాలా సినిమాల్లో యాక్ట్ చేయడం జరిగింది, ఆయనతో అనుభవం ఎలా ఉండదు? దేవుడు అండి, మాకు అనకూడదు కానీ ఏ చిన్న ఫైట్లో కూడా పక్కన ఆర్టిస్ట్ సేఫ్టీ చాలా చూసుకుంటాడు ఆయన. ఎందుకంటే నేను ఆయనతో బద్రీ చేశాను. బద్రీలో మీకు తెలిసే ఉంటుంది అమేష పటేల్ పటేల్తో అమేష పటేల్ హీరోయిన్ ఉంది కదా, ఆమెకి మన హీరో గారు పవన్ కళ్యాణ్ గారి షాట్లో నేను వచ్చి మెట్ల మీద పరిగెట్టుకుంటూ వచ్చి కొట్టడానికి వస్తే ఆగి అడుగుతాడు. మీరు ఆ సీన్ కూడా చూడొచ్చు, ఏంట్రా లుక్ అన్నప్పుడు ఆ మెట్ల మీద మెట్లు ఇలా ఉంటుంది. భాస్కర ప్యాలెస్ ఇప్పుడు కేర్ హాస్పిటల్ పెట్టారు ఈ బంజారా, ఆ మెట్ల మీద పరిగెట్టుకుంటూ వచ్చేటప్పుడు షాట్ ఆపి అమ్మ వెనక ప్యాడింగ్ పెట్టుకున్నావు లేదన్నా, ప్యాడింగ్ కంపల్సరీగా ఉండాలి, నువ్వు ఆర్టిస్ట్వే కదా ఫైటర్ కాదు కదా, కాదు సార్ అన్న, మరి ఆర్టిస్ట్ అయినప్పుడు ప్యాడింగ్ ఉండాలా గబక్కన, ఏదన్నా ఈ మెట్ల మీద పడ్డంత ఏదైనా ప్రాబ్లం వస్తే ఏంటి, ఎంత ఇచ్చినా ఉపయోగం ఉండదు కదా అని చెప్పి అబ్బా నిజంగా ఎంత బాగా చెప్పాడంటే నిజమే, అది మాత్రం కరెక్ట్. అది ఆ రోజు నిజంగా ఆయన చెప్పినట్టు చేశాము. అక్కడ నుంచి తర్వాత నెక్స్ట్ సినిమా ఖుషి, ఖుషిలో రెండు ఫైట్లు చేశాను. డాడీలో సార్ కంపోజింగ్ ఫైట్లోనే నేను చేశాను ఆయనతో, చిన్న చిరంజీవి గారు కాంబినేషన్లో.
ఆ చిన్న పాప డొనేషన్ వచ్చిన కూతురు ఆ సీన్ లో కూడా సార్ పవన్ కళ్యాణ్ సార్ చేశారా కంపోజింగ్? ఆ ఫైట్ చిరంజీవి సార్, పవన్ కళ్యాణ్ గారే ఉన్నారు, ఆయన కంపోజ్ లోనే కంపోజింగ్ లోనే చేశారు. డాడీ సినిమాలో ఫైట్ అంతా ఆయనే కంపోజ్ చేశారా పవన్ కళ్యాణ్ సార్? సీరియల్ లోకి రావడానికి మెయిన్ కారణం ఏమైందన్న? ఎదగలేకపోవడం కాదు, సీరియల్ అయినా సినిమా అయినా బుల్లితెర వెండితెర తప్ప నటన అంతా ఒకటేనండి. మరి ఈ రోజు అమితాబ్ బచ్చన్ గారు చూసుకుంటే ఒకప్పుడు డీడీలో వచ్చిన అతనే, కేజీఎఫ్ స్టార్, తర్వాత షారూక్ ఖాన్, అందరూ టీవీ. ఇప్పుడు మళ్ళీ అంత పెద్ద స్టార్ అయి కూడా మళ్ళీ టీవీ మీడియాకి వచ్చారు కదా. అదే మన బిగ్ బాస్ ఇది, మరి ఎన్ని చేశారు, దానికి ఏం లేదండి. సినిమా చేస్తే కొంతమంది వరకు చూస్తారు, టీవీ అనుకోండి ప్రతి ప్రేక్షకుడు ఇంట్లో ఉండి వీళ్ళ కుటుంబ మొత్తం చూస్తారండి. జగదీష్ చిరంజీవి సినిమా, మీకు చిరంజీవి గారికి ఏదో చిన్న సంఘటన జరిగింది? ఆ విషయంలో అయితే నిజంగా నేను కొంచెం భయపడ్డా, కానీ తర్వాత అసలు ఏంటన్నా సంఘటన, ఆయన చిరంజీవి గారిని కట్టేసి కొడతాం మేము. కట్టేసి కొట్టినప్పుడు ఫైట్ సీన్ లో వాళ్ళ విలన్ ఎవరని అడిగినప్పుడు ఆయన సల్మాన్ ఖాన్ బ్రదర్ ని చూపిస్తాం స్క్రీన్ లో, ఆ సీన్ లో కట్టేసి కొట్టినప్పుడు తంతే కింద పడతారు చిరంజీవి గారు. మళ్ళీ లేపండి అన్నప్పుడు ఆయన లేపి కూర్చోబెడతాం. కెమెరా ఇలా తిరిగి వచ్చేలోపు నన్ను ఇలా చూశాడండి, నాకు నిజంగా ఆయన ఇలా చూడంగానే కళ్ళు నిజంగా మతిపోయింది, గజగజ వణికిపోయాను. ఎందుకంటే ఇందాక ఎలా పట్టుకున్నావు అని అడిగాడు సార్. లేపినప్పుడు షర్ట్ పట్టుకొని షోల్డర్ పట్టుకొని లేపాడు సార్. అవునా, మరి ఇప్పుడు ఎందుకు చెయ్యి పట్టుకున్నావు అంటే, కాదు సార్ కాలర్ పట్టుకుంటే కెమెరా, అంటే కెమెరా ఇటు తిరిగి వచ్చేలోపు సీన్ మారిపోద్ది, ఒకటే సీన్ కదా. ఓకే, సీన్ లో కంటిన్యూటీ అన్న, ఇది కంటిన్యూటీ. ఆ షర్ట్ షోల్ మళ్ళీ వన్ మోర్ చేసి పని, ఏం పట్టుకున్నా ఫస్ట్ కాలరు ఇది పట్టుకొని లేపు అని అన్నాడు. అప్పుడు మళ్ళీ చేసుకుందాం. నా దగ్గర అయితే నిజంగా చాలా వర్క్ లో కంటిన్యూ. సీన్ ఏంటంటే కరెక్ట్ గా పర్ఫెక్ట్ గా రావాలి, అంతేగాని ఒక సీన్ లో ఒకలాగా ఇంకొక షార్ట్ మారుతుంది. చిరంజీవి గారిని లేపినట్టు ఉండకూడదు అక్కడ, ఒక ఆ క్యారెక్టర్ ని లేపినట్టు, ఆ ర్యాష్ గానే లేపాలి. అది ఇది మనకి ఆపోజిట్ ఎదురు మనిషి అంటే మన పగస్తుడు, విలన్ కి రైట్ హ్యాండ్ లాగా మనం ఉన్నాం కాబట్టి ఆయన మనకి ఒక ఇది లాగే లేపినప్పుడు మళ్ళీ సారీ సార్ అని అంటే పర్లేదు 2% బాగున్నారు కదా, సరిగ్గా చేసుకోండి, బాగా చేయండి అనేసి అనగా నాకు చాలా. తర్వాత ఇంకొక విషయం, పెద్ద గొప్ప బహుమానం సూపర్ అండి, నిజంగా అంత పెద్ద యాక్టర్లు మరి అందుకనే అయ్యారు వాళ్ళు. పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేచర్ తోనే ఎలక్షన్ లేక వచ్చారు, రిజల్ట్స్ మాత్రము అంటే అలా వచ్చింది, అది ఎందుకంటారు? వస్తుందండి టైం అనేది వస్తుంది కంపల్సరీగా. ఇప్పుడు ఈరోజు రాజు అయినోడు రేపు మంత్రి అవ్వట్లేదా, ఇవాళ మంత్రి అయినోడు రేపు రాజు అవ్వట్లేదా, కంపల్సరీగా వస్తారు. మరి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు కష్టపడి ఆయన నంబర్1 సీఎం అయ్యాడు, ఆయన నిజంగా అనకూడదు. తమిళనాడులో ఎంజీఆర్ ఎంత పేరుందో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అంత మంచి పేరుంది. పాదయాత్ర చేసి ఎన్ని సంవత్సరాలు పాపం తిండి తిప్పలు లేక జనాల నాడి తెలుసుకొని నిజంగా అనకూడదు, కానీ ఇప్పటికి కూడా ఆయన ఉంటే సీఎం ఆయనేనండి. ఆంధ్రప్రదేశ్కి ఆయనకు మించిన వాళ్ళు ఎవరు లేరు, ఎందుకంటే కష్టజీవులు అంటే బాగా తెలిసిన వ్యక్తి. బాగా ఎంకరేజ్ చేసే ప్రొడ్యూసర్ కేఎస్ రామారావు గారు పిలిచారండి, ఎందుకంటే తమిళ్లో ధూల్ సినిమా చేశాను నేను, ఆ విక్రమ్ది 300 మందిలో సెలెక్ట్ అయ్యాను నేను. ధూల్లో ముగ్గురు విలన్ నేను, తెలంగాణ శకుంతల, పశుపతి తమిళ్లో, టార్జన్ మేము ముగ్గురు నలుగురు చేశాం తమిళ్లో. ఆ సినిమా మంచి సూపర్ డూపర్ హిట్ అయింది సినిమా, అది తెలుగులో వీడే సినిమా చేశారు రవితేజ, వీడియోలో కూడా చేశాను నేను. అయితే కొన్ని సీన్స్ అక్కడ తమిళ్లో ఉన్న సీన్స్ తెలుగులో పెట్టలా, అంటే కొన్ని ఈ స్టోరీ మూలంగా అయితే మంచి సీన్సే ఉన్నాయి తెలుగులో కూడా. ఇదే హీరోతో హీరోయిన్ని అది ఎందు కదా ఎవరు అమ్మ పేరు తమిళ్లో జ్యోతిక, తెలుగులో ఆర్తి అగర్వాల్, మంచి సీను లోపలికి షట్టర్లో నెట్టేసి అమ్మాయిని షట్టర్ ఎత్తే హీరో పరిగెట్టుకుంటూ వస్తారు కదా రవితేజ గారు, షట్టర్ తీయపోతే ఏంట్రా తీస్తున్నావు అంటే, అయ్యా మా లోపల మా ఊపిరాకు చనిపోతుంది, అవునా తీరా దమ్ముంటే తీసుకురా బచ్చా అని కాలు పెడతా. తమిళ్లో కూడా దిల్లిందా తొరంద పర్రా అయ్యాల అని పెడతా. విక్రమ్ గారితో చేశా, ఇద్దరు హీరోలు సూపర్ అండి. అక్కడ చాలా బాగా హిట్ అయిందన్న, సూపర్ డూపర్ హిట్ తమిళ్లో. ఇక్కడ రాలా తెలుగులో, రాలా అయితే తెలుగులో ఈ సినిమా వేరే హీరోలు కూడా చేద్దాం అనుకున్నారు ఆ టైంలో. అదే స్టాలిన్ చిరంజీవి గారు చేద్దాం అనుకొని మళ్ళీ స్టాలిన్ రమణ సినిమా చేశారు కదా,
ఆ టైంలో అనుకున్నారు అది. తెలుగులో అంటే ఇదేంటంటే ఒక ఊరి గురించి, అది అలా కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ గురించి కదా. అందుకని ఈ పాయింట్ మరి తమిళ్లో బాగా నచ్చిందండి, జనాలు బాగా ఆదరించారు. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ.